కొంతమంది జయించలేకపోయినారు. శోధన వర్షం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, పిల్లల కారణం కావచ్చు, భర్త కారణం కావచ్చు, ఏది ఏమైనా కూడా మరి ఒక ఆశ అనేది మన లోపల ఉండాలంటే ఏంటి తెలుసా? నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి, నా బిడ్డలను నేను కాపాడుకోవాలి, నా భర్తను నేను కాపాడుకోవాలి, నా భార్యను నేను కాపాడుకోవాలి, నేను వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలి. హల్లెలూయా. చూడండి, మరి దేవుని ఉద్దేశం ఏంటి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మరి ఏమనుకున్నాడు? మన పోలిక, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. తర్వాత ఏమన్నాడు? దేవుడు ఆయన స్వరూపమందు వారిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను, దేవుడు వారిని ఆశీర్వదించను. దేవుని ఆశీర్వాదము మరి ఆ భార్య భర్తల పైన ఉన్నది. ఆ ఆశీర్వాదమే ఈరోజు నీ పైన, నీ భార్య పైన, నీ భర్త పైన, నీ పిల్లల పైన అదే ఆశీర్వాదము ఉన్నదని నువ్వు నమ్మినట్లయితే దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు ఆశీర్వదించను. చూడండి ఇక్కడ ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పను. హల్లెలూయా. నువ్వే ఈ ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటికీ నువ్వే బాస్ అన్నాడు ఇక్కడ. నిన్ను నియమించాడు దేవుడు, అంటే నరుని నియమించాడు దేవుడు. వాటన్నిటికీ పేర్లు పెట్టే ధన్యత దేవుడు ఇచ్చాడు, వాటిని ఏలే ధన్యత ఇచ్చాడు. మరి ఈరోజు నీకు దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు, ఇదిగో నా చిత్తం ఇది. దేవుని చిత్తం ఏంటి? దేవుని స్వరూపములో, దేవుని పోలికలోను చేయబడ్డావు గనక నీవు ఆశీర్వదించబడిన వాడవు కాబట్టి, నీవు ఆశీర్వదించబడిన దానవు కాబట్టి, నీ కుటుంబం ఆశీర్వదించబడినది కాబట్టి, నీవు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. హల్లెలూయా. అంటే మనమేమనుకుంటాము, మనమంతా కూడా కబ్జా చేయాలనుకుంటాం కదా. మనకు అవకాశం ఇస్తే, ఒకవేళ ఎక్కడో ఒక దగ్గర ల్యాండ్ ఉంది, అది ఎవరు కంట్లో పడలేదు, ఒకవేళ నువ్వు పోయి నీ పేరు బోర్డు నువ్వు అక్కడ పెట్టినావంటే గనక ఒక సంవత్సరం తర్వాత నీది అయిపోతుంది అంటే ఎంతమంది పరిగెత్తారండి ఇక్కడ నుంచి? చెప్పాలా? హైదరాబాద్లోనే ఉంది మన ఆశ అది. కానీ దేవుని చిత్తం ఏంటో తెలుసా? భూమిని, ఈ లోకమంతటిని దేవుడు తన ప్రేమతో నింపాలనుకున్నాడు. హల్లెలూయ. ఆయన ప్రేమతోటి. మరి ఈరోజు నువ్వు ఏం చేయాలి? నీ భార్య ఏమి చేయాలి? నీ పిల్లలు ఏమి చేయాలి? చూద్దాం. నువ్వు ఫలించాలని దేవుని చిత్తం, నువ్వు ఆశీర్వదించబడాలని దేవుని చిత్తం, నువ్వు లోకాన్ని, ఈ భూమిని అంతా కూడా నువ్వు లోపరుచుకోవాలని, ఏలాలని దేవుని చిత్తం. అయితే అది ఫెయిల్ అయిపోయింది కదా, అది ఫెయిల్ అయిపోయింది. అంటే ఈరోజు మనము డబ్బులు పెడితే కానీ మనకి స్థలము దొరకదు, కష్టపడితే కానీ మనకు అన్నము దొరకదు. మన పరిస్థితి ఇప్పుడు అట్లా ఉంది. కానీ దేవుని వాక్యం మనకు ఈరోజు మరి గొప్ప జ్ఞానమును మనకి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాం. చూద్దాము సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1 నుండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. కుటుంబం మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటి అంటే దేవుని మాటలను జాగ్రత్తగా వినడం, హృదయపూర్వకముగా అంగీకరించడం. అంటే ఇప్పుడు దేవుని వాక్యాన్ని నేను మీకు బోధిస్తున్నాను, మీరేమి చేయాలి అంటే హృదయపూర్వకముగా మీరేం చేయాలంటే ఆ వాక్యాన్ని మీరు వినడానికి సిద్ధముగా ఉండాల. చూడండి, ఇప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళకు భోజనము నేను వడ్డిస్తున్నాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? ప్లేట్లు తీసుకొని సిద్ధంగా ఒక లైన్ కట్టేసుకు నిలబడతాం మనం, అవునా కదా? ఎందుకని? ఆకలి, తినాలి.
వాక్యము కూడా నువ్వు ఏమి చేయాలంటే నువ్వు తినాలి, భుజించాలి. దేవుని మాటలు నువ్వు వినడానికి హృదయపూర్వకముగా ఇష్టపడాలి. హృదయపూర్వకంగా ఎవరో బలవంతం వద్దు. అమ్మ బలవంతం పెట్టిందని, భార్య బలవంతం పెట్టిందని, భర్త బలవంతం పెట్టాడని నువ్వు బలవంతంగా దేవుని మాటలు వినడం కాదు. హృదయపూర్వకముగా నీ ఇష్టముతో నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడిచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయను. దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు నీవు హృదయపూర్వకంగా నువ్వు అంగీకరిస్తే, నువ్వు వాటిని వింటే నీకు దేవుడు ఏమిస్తాడంట, మొట్టమొదటిగా ఏమిస్తున్నాడు, దీర్ఘాయువు నీ కుటుంబములో. ఇక్కడ చూడండి ఏమని రాయబడింది, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడిచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయను. హల్లెలూయ. చాలామంది రోగాలతో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు చెప్తారు, ఎంతకాలం నేను బ్రతుకుతాను నాకు తెలియదు అంటారు. ఒకవేళ నువ్వు కానీ నేను కానీ ఇక్కడ ఉన్న వాళ్ళలో కానీ ఎవరైనా ఒకరు మరి రాబోయే రోజుల్లో ఉండరు అని నీకు తెలిస్తే నువ్వేం చేస్తావు, ఏం చేస్తావు అమ్మా? రోజు కాళ్ళు కడిగి తల మీద పోసుకుంటావా? ఏం చేస్తావు ఆ 10 రోజులు లేదా 20 రోజులు? ప్రేమ, ప్రేమ చూపిస్తావు, లేకపోతే అంతే లైట్ తీసుకుంటాం మనం వాళ్ళని కదా, పట్టించుకోము. ఇక్కడ నీ జీవితం ఎంత ప్రాముఖ్యమైనది అంటే గ్యారంటీ లేదు. కాబట్టి నువ్వు ఏమి చేయాలి అంటే నువ్వు బ్రతకాలి, నీ పిల్లలకు భవిష్యత్తుని ఇవ్వాలి. హల్లెలూయ, హల్లెలూయ. నువ్వు బ్రతకాలి, నీ పిల్లలకు భవిష్యత్తుని ఇవ్వాలి. నీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా? వారు బ్రతకాలి, వారు వారి తరములకు భవిష్యత్తునివ్వాలి. అందుకనే ప్రతి కుటుంబము కూడా భార్య, భర్త, పిల్లలు వీరేమి చేయాలి అంటే దేవుని సన్నిధికి వీరందరూ కూడా వెళ్ళాల. ఎప్పుడు? ప్రతి ఆదివారము మందిరానికి వెళ్ళాలి. ప్రతి ఆదివారమే కాకుండా మధ్యలో ప్రార్థన కూటాలు పెట్టినప్పుడు, అంటే సంఘము ఎప్పుడైతే ప్రార్థన కూటాలు పెడుతుందో అప్పుడు మనము వెళ్ళి ఏమి చేయాలి అంటే ఆ దేవుని మాటలు వింటూ మన ఆత్మీయ స్థితిని బలపరుచుకోవాలి, ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలి. ఎందుకంటే చూడండి, లోకమంతా కూడా తీర్పు పొందింది ఆనాడు, కానీ నోవహు కుటుంబం మట్టుకు కాపాడబడింది, అవునా కదా? అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మునిగిపోయారు, కొట్టుకుపోయారు. వారి శవాలై తేలితే కాకులు వెళ్ళి ఆ శవాల పైన వాలి అది తింటూ అక్కడ ఉండిపోయాయి. ఎంతోమంది చనిపోయారు, కానీ ఈ కుటుంబం మట్టుకు రక్షించబడింది దేవుని కృప చేత. అందుకని అంటున్నాను, లోకము మునిగిపోయినా 90 దావీదు కీర్తన మనం చదువుకుంటాం, అందులో ఉంటుంది కదా, 1,000 మంది 10,000 మంది ఏ అపాయము నీ యొద్దకు రాదు. ఎందుకనడి మాట, నోవహు దినాల్లో ఆయన జీవితంలో మనం చూసాం. మరి ఇది నీ జీవితంలో జరగాలంటే నువ్వేమి చేయాలి? అమ్మా, నిర్లక్ష్యము చేయకూడదు. ఇదేదో ఏదో ఏదో మరి మన స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలకి ఇంగ్లీష్ కదా సబ్జెక్ట్స్ ఉంటాయి, సోషల్ సైన్స్ కానీ మరి మన మ్యాథ్స్ కానీ ఇంకా తెలుగు, హిందీ ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి రెగ్యులర్గా వాళ్ళు పాఠాలు చెప్తూ ఉంటారు, వినే వాళ్ళకు కూడా ఏంటంటే రెగ్యులర్గా చెప్పేది కదా, నేర్చుకుంటే బాగుపడతారు అంటే ఒక చులకన ఒక తక్కువ వాల్యూ మనం ఇస్తాం. కానీ దేవుని వాక్యానికి నువ్వు ఎప్పుడైతే ఉన్నతమైనటువంటి మరి వాల్యూను ఇస్తావో అప్పుడు ఈ వాక్యమే నిన్ను మహిమపరుస్తుంది. హల్లెలూయా. నిన్ను నిలబెడుతుంది. హల్లెలూయా.